ఇస్తున్నా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కిందకి ఫార్వర్డ్ చేస్తున్నా చాలా మంది కలెక్టర్లు దాన్ని చెత్తలో బుట్టలో వేసి ఏమీ పట్టించుకోవడం లేదు అది కూడా మేము చెప్పాం మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాం దాదాపుగా 11,50,000 ఓట్లు మేము అప్లికేషన్స్ పెట్టాం ఫార్మ్ 6లు కానీ ఫార్మ్ 7లు కానీ ఫార్మ్ 8లు కానీ డూప్లికేట్లు కానీ ఆ ఓట్లు అసలు ఉన్నాయా లేవా మేము పెట్టినటువంటి అప్లికేషన్లకు అర్హత ఉందా లేదా ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదు ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాం ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం ఆయనైతే ఆశ్చర్యపోతున్నాడు అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి రాప్తా నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి గారు మాజీ మంత్రివర్యురాలు సునీతమ్మ గారు 20,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి మీరు ఇమీడియట్గా తీయాలని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా సరే సింపుల్గా కలెక్టర్ గారు మీరు ఫారం 7 పెట్టుకోండి ఎంక్వైరీ చేసి తీస్తామని చెప్తారు అదే కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి అదే పార్లమెంట్లో ఉన్నటువంటి మా సోదరుడు కేశవ్ గారు కాన్స్టెన్స్ రాప్తాడు ఉరవకొండ ఉరవకొండలో 10,000 ఓట్లు తీసేయమని అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఒక లెటర్ మీద పేర్లన్నీ ఇస్తే దానికి ఫార్మ్ 7 అవసరం లేదు ఫార్మ్ 8 బి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా తీసేయడానికి సిద్ధపడిపోతున్నారు ఎంత దారుణం ఒకే జిల్లా ఒకే పార్లమెంటు ఒకే కలెక్టరు ఒకే విధానాన్ని రెండు రకాలుగా ఉపయోగించి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు తిరుపతిలో చంద్రగిరి కాన్స్టెన్స్ ఇది దేశంలోని ఒక ఎగ్జాంపుల్ కాన్స్టెన్స్ అని ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపుగా 20,000 ఓట్లు ఇతర నియోజకవర్గాలకు చెందిన వాళ్ళవి అక్కడ చేర్చారని చెప్పి ఆధారాలతో సహా మా నానిగారు వారు సత్యమని కలవన వారికి లేరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు కూడా కలిశారు కానీ ఇంతవరకు అతి లేదు గతి లేదు అక్కడ పట్టించుకున్న నాదుడే లేదు ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు 59 పోలింగ్ స్టేషన్లు మార్పిడి ఎక్కడైనా కొత్త పోలింగ్ స్టేషన్ చేయాలన్నా ఉన్న పోలింగ్ స్టేషన్ మార్చాలన్నా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా జరగాలి రాజకీయ పార్టీలు సమావేశం పెట్టాలి అబ్జెక్షన్స్ అన్నీ అడగాలి కానీ ఏమీ లేకుండా అక్కడ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తే కొత్త పోలింగ్ స్టేషన్లు ఇచ్చేస్తున్నారు ఉన్నవి మార్చేస్తున్నారు ఈ రకంగా అక్కడ చాలా దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు పర్చూరులో ఒక వ్యక్తి కూర్చొని విపరీతంగా ఫారం 7లో అన్ని బల్క్గా పెడుతున్నారు దాని మీద మేము చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇంతవరకు యాక్షన్ పెట్టిన సందర్భాలు లేవు ఈరోజు మేము రాష్ట్రమంతా ఈ విధానం ఉన్నా సరే ఒక 17 నియోజకవర్గాల్లో ఆధారాలతో సహా పిన్ పాయింట్గా వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ తీసేస్తున్నారు దొంగ ఓట్లు ఏ రకంగా చేర్పిస్తున్నారు వివరాలతో సహా ఇచ్చాం ఉరవకొండ చంద్రగిరి పర్చూరు విజయవాడ సెంట్రల్ కాకినాడ సిటీ గుంటూరు వెస్ట్ మచిలీపట్నం గురజాల మాచర్ల తిరుపతి విశాఖపట్నం సౌత్ ఈ రకంగా ఆధారాలతో సహా రాష్ట్రం అంతా ఉన్నా సరే ఈ 17 నియోజకవర్గాల్లో జరుగుతున్న అవకతవకలన్నీ స్పష్టంగా చెప్పాం అయితే ఒక శుభవార్త చెప్పారు ఈరోజు నుంచి ఫారం 6లు కానీ ఫారం 7లు కానీ డూప్లికేషన్ కానీ మైగ్రేషన్ కానీ నోటీస్ ఇవ్వకుండా ఎక్కడైనా సరే తప్పు జరిగితే దానికి బాధ్యులు బిఎల్ఓలు అవుతారని చెప్పి స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వారు ఈ సాయంత్రానికి ఒక మెమో పంపిస్తామని చెప్పారు
రేపు ఎవరైనా సరే ఒక బిఎల్ఓ ఓటు ఉండి వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పి తీసిన, చచ్చిపోయిన వాళ్ళకి వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పి ఉంచిన, డబుల్ ఎంట్రీ ఉంచిన, ఎక్కడైనా సరే చిన్న అవకతవక జరిగినా సరే దానికి పూర్తి బాధ్యులు బిఎల్ఓస్ అవుతారు, కలెక్టర్స్ అవుతారు, కాన్స్టెన్సీ ఎలక్షన్ ఆఫీస్ అవుతారని స్పష్టంగా మెమో కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికి నిబంధన ఉంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అదే నిబంధన మళ్ళీ గుర్తు చేస్తూ స్పష్టంగా మెమో ఇస్తామని చెప్పారు. కాబట్టి బిఎల్ఓస్ అయినా, తహసీల్దార్లైనా, కలెక్టర్స్ అయినా, ఆర్డీఓస్ అయినా ఎవరు తప్పు చేసినా మీరు పనిష్ అవుతారు, జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి కోరుతున్నాను. ఒక 8 జిల్లాల కలెక్టర్లు అయితే కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తున్నారు, అడ్డగోలుగా పనిచేస్తున్నారు. మీరు చేసిన తప్పులన్నీ రికార్డు అవుతున్నాయి. ఈ 2 మాసాలు 3 మాసాలు మీరు తప్పించుకోవచ్చు కానీ మీరు చేసిన తప్పులు ఎక్కడ కూడా దాగవు. తప్పనిసరిగా మీరు పనిష్ అవుతారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీకాకుళం కలెక్టర్, అదేవిధంగా కోనసీమ జిల్లా కలెక్టర్, గుంటూరు కలెక్టర్, బాపట్ల కలెక్టర్, నెల్లూరు కలెక్టర్, అనంతపూర్ కలెక్టర్, అన్నమయ్య కలెక్టర్, తిరుపతి కలెక్టర్, ఈ 8 కలెక్టర్లు ఈ ఓట్లు తీయడంలో కానీ డబల్ ఓట్లు తీయమంటే